భీమవరంలో గణపూడి సెంటర్లో హైటెన్షన్ నెలకొంది. లోకేష్ యువకళం పాదయాత్రలో వైసీపీ నాయకులు మరోసారి కవ్వింపు చర్యలకు దిగారు. టీడీపీ శ్రేణులపై రాళ్లు రువ్వారు. సుమారు 200 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా యువకళం యాత్రలోకి దూసుకొచ్చి మూకుమ్మడి దాడి చేశారు. అధికార పార్టీ కార్యకర్తల దాడిలో టీడీపీ కార్యకర్తలతో పాటు యువకళం టీం సభ్యులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో లోకేష్ కాన్వాయ్లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన ఉన్న భవనాలెక్కి రాళ్ల దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తలు జెండాలు ఊపుతూ టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టారు. వైసీపీ కార్యకర్త రౌడీ షీటర్ ఎన్ సుధా ఆధ్వర్యంలో అధికార పార్టీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. సోడా బాటిళ్లు కంకరాళ్లతో దాడి చేశారు. వైసీపీ మూకుల దాడిని టీడీపీ కార్యకర్తలు తిప్పికొట్టారు. రాళ్లు విసిరిన పలువురు వైసీపీ కార్యకర్తలను పట్టుకుని దేహశుద్ధి చేశారు. టీడీపీ కార్యకర్తలు తిరగబడడంతో వైసీపీ రౌడీ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. అధికార పార్టీ కవ్వింపు చర్యలకు దిగే అవకాశం ఉందని పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని టీడీపీ ఆరోపిస్తుంది. రాళ్ల దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలకే రక్షణగా నిలిచారని ఫైర్ అవుతున్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ రోజు భీమవరం దాటిన తర్వాత తాడేరులో ఒక్కసారిగా కూడా వైసీపీ నేతలు సుమారుగా 200 మంది మూకుమ్మడి దాడి చేసి రాళ్లు రువ్వారు. అనంతరం కూడా భారీ కర్రలతో కూడా యువగళంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో కూడా 10 మందికి పైగా కూడా తీవ్ర గాయాలయ్యి వాళ్ళందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉండి మాజీ ఎమ్మెల్యే కలపూడి శివరామరాజు గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఆయనకు కూడా ఈ యొక్క రాళ్లదారిలో గాయాలైన పరిస్థితి ఇప్పుడు మనం చూడొచ్చు. ఎన్ని కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా చెస్ట్ కి సంబంధించి రాళ్లు తగలడంతో కూడా పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉంది. ఇంకొక పరిస్థితి ఏంటంటే బీపీ కూడా ఎక్కువగానే ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి. కొంతమందిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న కొంతమంది టీడీపీ ముఖ్య నేతలకి అదేవిధంగా కార్యకర్తలకి గాయాలవడంతో పాటు ఇక్కడున్న పోలీసు అధికారులకు కూడా కొంతమంది గాయాలయ్యాయి. దీనికి సంబంధించి దాడికి సంబంధించి మనతో మాట్లాడడానికి శివరామరాజు గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, ఒక్కసారిగా ఈ దాడి చేయడంపై ఏ విధంగా చూడాలంటారు ఒక్కసారిగా? పాదయాత్ర ప్రశాంతంగా జరుగుతూ ఉంది. లోకేష్ గారు ప్రజల్ని పలకరించుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. ఆ సమయంలో నేను పాదయాత్రలో ముందు భాగాన ఉన్నాను. ఉన్నప్పుడు ఈ ఏదైతే కొంచెం ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి అల్లరి చేసే వాతావరణం కనిపించింది నాకు. దాంతో అల్లరొద్దు, ప్రశాంతంగా ఉండండి అని చెప్పే ప్రయత్నంలో నేను అక్కడికి వెళ్లడం జరిగింది. వెళ్ళినప్పుడు కొంతమంది శాంతించారు, కొంతమంది అయితే ఒకళ్ళైతే పేడ విసిరారు, అది ముఖం మీద తగిలింది. ఇంకొకటి రాయ విసిరటం జరిగింది. అది అదృష్టం కొద్దీ ఇక్కడ చెస్ట్ పైభాగాన తగిలింది. ఇది కొంచెం ఏరియా కొంచెం బలంగా ఉండే ఏరియా కాబట్టి గాయం, చిన్న గాయంతో ఓన్లీ స్వెల్లింగ్ పెయిన్ ఉంది. ఇటువంటి వాతావరణం ఉండకూడదు. మన వెస్ట్ గోదావరి, మన భీమవరం ఏరియా అనేటప్పటికీ ప్రశాంతమైన వాతావరణం, ఒకరినొకరు గౌరవించుకునే వాతావరణం. లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇలా మోకముడి దాడి చేయటం, ఇలా కవింపు చర్యలు పాల్పడటం అనేది మంచి పరిణామం కాదు. ఇందులో సుమారు 10 మంది దాకా గాయపడ్డారు. అందులో పోలీసు అధికారులు, పోలీసులు కూడా గాయపడటం చాలా బాధాకరం. సుమారుగా ఎంతమంది రాళ్లే కాకుండా కర్రలతో కూడా వచ్చిన పరిస్థితి, ఈ విధంగా కవ్వింపు చర్యలకు అడుగడుగునా కూడా అడ్డుపడుతున్నాయని అసలు ఏ విధంగా చూడాలి? అసలు సజావుగా సాగుతున్న పాదయాత్రని ఎందుకు ఇన్ని అవాంతరాలు సృష్టించడానికి అధికార పార్టీ ప్రయత్నం చేస్తుందని అనుకోవచ్చు మనం? ఒకరినొకరు గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆనాడు జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రభుత్వం సహకరించింది, గౌరవించింది, ఆయన సవ్యంగా పాదయాత్ర చేసుకున్నారు. అదే రీతిలో ఈరోజు లోకేష్ బాబు గారు ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో ఎంతో కష్టతరంగా ప్రతి వ్యక్తిని పలకరించుకుంటూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు జరుగుతున్నారు. మన ఏరియాలో ఇటువంటి గొడవలు, దాడులు జరగడం మంచి పరిణామం కాదు.
ఇక్కడ ఇప్పుడే ఇక్కడ డిస్పెన్సరీలో ఇక్కడ వైద్యం జరగడం జరుగుతుంది. ఇక్కడ వైద్యం అందించిన డాక్టర్లు మనతో ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సుమారుగా ఎంతమందికి ట్రీట్మెంట్ అందించారు, అసలు ఎటువంటి గాయాలు అయ్యాయి, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? మేము ఇప్పటి వరకు 10 మందికి అయితే ట్రీట్మెంట్ చేస్తాము. మేజర్గా అయితే రాళ్లతో కొట్టడం కానీ కర్రలతో కొట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి తలకి కానిస్టేబుల్ గాయపడ్డారు, చిన్న పిల్లలు కూడా గాయపడ్డారు. ఒక బాబు అయితే అసలు 10 సంవత్సరాలు కూడా ఉండవు. ఆ బాబుకి ఏం అన్యాయం తెలుస్తుందండి, పాపం తను కూడా దెబ్బలు తగిలించుకొని వచ్చాడు. ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికే 10 మంది దాకా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. 10 మంది పరిస్థితుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడం వల్ల సెపరేట్ వాహనాల్లో కూడా వెళ్ళి వేరే ఆసుపత్రికి తరలించారు.